హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే డ్రాయింగ్ న్యూమరికల్స్, టీఎస్పీఎస్సి టీబీఓ సంబంధించిన డ్రాయింగ్ న్యూమరికల్స్లో పార్ట్ టూ అనేది ఇప్పుడు చూస్తున్నాము. ఓకే, సో ఈ పార్ట్ టూలో ముఖ్యంగా అంటే ఇప్పుడు మనం జామెట్రికల్ కన్స్ట్రక్షన్ ఏదైతే అంటే ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ స్కేల్స్ అంటే ఇంట్రడక్షన్లో ఉండే డ్రాయింగ్ ఇంట్రడక్షన్లో ఉండే న్యూమరికల్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇచ్చే అవకాశం ఉంటుందో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. రైట్, సో ఫస్ట్ది జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద మనకు పైథాగరస్ థియరం అనేది ఉంటుంది తెలుసు మనకి. అది సో అదేంటి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. రైట్, సో ఇక్కడ రెండు సైడ్స్ ఇచ్చి నెక్స్ట్ సైడ్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ సైడ్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన సైడ్ ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో అది హైపోటెనస్ సైడ్. ఓకే, సో మనకి ఇది ఎలా తెలుస్తుందంటే చూడండి, కావాలంటే మీరు ఇక్కడ 3 4 ఇచ్చాడు అనుకోండి, రూట్ ఓవర్ 3² ప్లస్ 4² చేస్తాం. రైట్, సో ఇక్కడ ఏమవుద్ది, రూట్ ఓవర్ 25 అవుద్ది. సో ఏసీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అవుద్ది. రైట్, సో ఇక్కడ ఎప్పుడైతే ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉంటుందో అది ఎప్పుడు కూడా హైపోటెనస్ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు దేనికి రైట్ యాంగిల్ ఉంటుంది అంటే వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఏ రెండింటి మధ్య 90 డిగ్రీస్ ఉంటుందంటే మనకి ఎడ్జసెంట్ సైడ్ అలాగే ఆపోజిట్ సైడ్ మీద. సో మోస్ట్లీ క్వశ్చన్స్ అనేవి ఇలాగే ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఫైండ్ ద లాంగెస్ట్ సైడ్ అంటాడు. లాంగెస్ట్ సైడ్ అంటే అది కొత్తగా ఏం కాదు, రెండు సైడ్స్ ఇచ్చి లాంగెస్ట్ సైడ్ కనుక్కోమనంటే నథింగ్ బట్ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అందులో మనం ఏసీ హైపోటెనస్ సైడ్ యొక్క లెంత్ కనుక్కుంటే సరిపోద్ది. సో మోస్ట్లీ ఈ క్వశ్చన్సే లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్లో చూస్తే మోస్ట్లీ ఇవే ఉన్నాయి, ఎందుకంటే బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమేస్తున్నాడంటే జామెట్రికల్ కన్స్ట్రక్షన్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేది ఇస్తున్నాడు. సో క్యాలిక్యులేట్ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఇంటీరియర్ యాంగిల్. రైట్, సో ఈ ఇంటీరియర్ యాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్కి మనం ఆల్రెడీ ఫార్ములాస్ డిస్కస్ చేసుకోవడం జరిగింది కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్స్లో. సో ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటి, 2n-4×90. రైట, సో ఇక్కడ మనకు తెలియాల్సింది సైడ్ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట, నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, ఎన్ని సైడ్స్ ఉంటాయి అది ఎలా తెలుస్తుంది మనకు, పెంటగాన్ అంటే అది మనం ఆల్రెడీ ఒక టేబుల్లో కూడా మనం ఎవరైతే డ్రాయింగ్ మెటీరియల్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక టేబుల్ పెట్టి ఇచ్చాను. అందులో పెంటగాన్ అంటే 5 సైడ్స్, హెక్సాగాన్ అంటే 7 6 సైడ్స్, అలాగే ఆక్టోగాన్ అంటే 8 సైడ్స్, డెకోగాన్ నానోగాన్ ఎలా ఆ పేరు బట్టి అక్కడ పేరు ఇచ్చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనకి హెక్సాగాన్ అని ఇచ్చాడు, ఫర్ సపోజ్ హెక్సాగాన్కి చేయమని ఇచ్చాడు అనుకుందాం. ఓకే, హెక్సాగాన్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి మనకు తెలుసు, 6 సైడ్స్ అనేవి ఉంటాయి, హెక్సా అంటే 6 అని అర్థం. ఓకే, సో దీనికి సంబంధించి ఇంటీరియర్ యాంగిల్ ఎంత అని కనుక్కోమన్నాడు. రైట్, సో అప్పుడు మనం ఏం చేయాలి, 2n అంటే ఎంత, నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 సైడ్స్, 2x 6-4×90. రైట్, 2 6 12 12-4 8 8 90 720. సో 720, సో ఇక్కడ మనం చేయాల్సింది ఇది 720 అనేది సమ్ ఆఫ్ యాంగిల్స్. ఇది ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటి, వాట్ ఈస్ ది ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఎ సైడ్, ఒక సైడ్ యొక్క ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎంత అని అడిగాడు. ఓకే, హెక్సాగోన్ యొక్క సమ్ అడగల, సమ్ అడిగితే 720 అవుద్ది. సమ్ అనేది ఇప్పుడు ఇన్ కేస్ ఇదే ప్లేస్లో మనకి హెక్సాగోన్ కాకుండా పెంటాగోన్ అడిగాను అనుకోండి, 2 సమ్ ఆఫ్ అడిగాడు అనుకోండి, 2×5-4×90 చేస్తాం. రైట్, సో అప్పుడు 10-4 6×90s. ఓకే, 690s అలా వస్తుంది అనమాట. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఓన్లీ సింగిల్ ఆ రెండు సైడ్స్ మధ్య ఉండే ఇంటీరియర్ యాంగిల్ ఎంత అని అడిగాడు. సో అప్పుడు ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ సమ్ని మొత్తం అంటే మొత్తం కలిపితే 720 అయినప్పుడు ఇండివిజువల్ ఎంత అవుద్ది. సో ఈ 6 అనేది ఎందుకేసం అంటే అది హెక్సాగోన్కి 6 సైడ్స్ కాబట్టి. సో 6/720 ఎంత అవుద్ది, ఇది 12 టైమ్స్ పోద్ది, 72, 6×72 12 టైమ్స్ అవుద్ది. సో ఇంకా సున్నా మిగిలింది. సో 120 డిగ్రీస్ అనేది ఇంటీరియర్ యాంగిల్ అనమాట దేనికి, హెక్సాగోన్కి. ఇలా ప్రతిదానికి ఇన్ కేస్ హెక్సాగోన్ అయితే 6 వేస్తాం, పెంటాగోన్ అయితే 5 వేస్తాం, ఆక్టోగోన్ అయితే 8 వేస్తాం, నానోగాన్ అయితే 9 వేస్తాం. సో బై 9 లాస్ట్లో 9 చేయాలి. సో ఇది ఇంపార్టెంట్, ఒక ఇంటీరియర్ యాంగిల్ కనుక్కుంటే. ఓకే, నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి, ఎక్స్టీరియర్కి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 2n+4×90. రైట్, ఇది వచ్చేది ఏంటి సమ్. సో మనకు కావాల్సింది ఇండివిజువల్ కాబట్టి ఏం చేస్తాం, 2n+4×90 బై ఎన్ని సైడ్స్ అయితే, అదే ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ ఎన్ అయితే ఉన్నాయో సో అన్ని చేస్తాం. సో అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అనేది వస్తుంది అనమాట. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన టైప్ అయితే ఇది. సో మోస్ట్లీ ఇవి అంటే ఈ క్వశ్చన్సే మనకి రిపీటెడ్గా పడుతున్నాయి. మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఇంటీరియర్ యాంగిల్ అంటే ఇంటీరియర్ యాంగిల్కి ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్కి 2n-4 × 90, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, అక్కడ ఇచ్చిన పాలిగాన్ అంటే దాని యొక్క షేప్ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి, అంటే హెక్సాగోనా, పెంటాగోనా, హెప్టాగోనా, లేదంటే నానోగోనా, ఈ ఆక్టోగోన్ అనేది మనకు తెలిస్తే అక్కడ ఎన్ తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ సైడ్స్ తెలిస్తే, అది తెలిసిన తర్వాత ఇంటూ 90 చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ అనేది సమ్ము. సో బై ఆ సైడ్స్ ఎన్నైతే ఉన్నాయి, ఇన్ కేస్ హెక్సాగోన్ అయితే 6 వేస్తాం, పెంటాగోన్ అయితే 5 వేస్తాం. సో అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్స్ కనుక్కోమంటే 2n+4 × 90 అంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ కనుక్కోమంటే రెండు సైడ్స్ మధ్య ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఇంటీరియర్ యాంగిల్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇది హెక్సాగోన్ అనుకుందాం, హెక్సాగోన్ అంటే ఇలా ఉంటుంది కదా. సో ఇది, సో ఇది అనమాట, ఇది ఇంటీరియర్ యాంగిల్ అంటే, ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇది, రైట్. సో ఇప్పుడు మనం ఇంటీరియర్ యాంగిల్స్ కనుక్కుంటే దాంట్లో నుంచి 360 డిగ్రీస్లో నుంచి ఆ ఇంటీరియర్ యాంగిల్ తీసేస్తే ఆ సైడ్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా వచ్చేస్తుంది, రైట్. సో అది కూడా ఒక ఈజీ టెక్నిక్, అంటే మొత్తం ఈజీ టెక్నిక్. సో ఇప్పుడు 120 డిగ్రీస్ వచ్చింది, దీని యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలంటే ఏంటి, 360-120 ఎంత వస్తుంది, 240 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ చూడండి, క్యాలిక్యులేట్ చేసి చూడండి ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా. సో అంతే వస్తుంది అనమాట, రైట్. సో ఇలా మనం చేయాల్సి ఉంటుంది, ఎక్స్టీరియర్ యాంగిల్, ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి ఎక్కువగా అడుగుతున్న మోడల్స్ అనమాట. దీని తర్వాత మనం డిఫరెంట్ న్యూమరికల్స్ ఇంకేమున్నాయి అనేది మన నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇన్ కేస్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టు కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్న క్వారీస్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.